చేసినట్టే బాధ్యత అయితే చేయలేదు. అన్ని రెస్పాన్సిబుల్ బ్యాంకింగ్ సెక్టర్ అయినా అప్పులు తీసుకున్నా ప్రాజెక్టులు కట్టినా కూడా అదొక బాధ్యత రాహితంగా అవునప్పుడు డిమానిటైజేషన్ అయింది. అప్పుడు అందరూ ఎంతో మంది బాధపడ్డారు. కానీ దాని ఫలితం అది ఒక ప్రూడెంట్ యాక్ట్ అని చేసింది. బ్యాంకింగ్ సెక్టర్ ఎన్పిఏలు దాచిపెట్టింది. క్రెడిట్ ఫేజ్ ఉంటుంది, క్రెడిట్ సైకిల్స్ ఉంటాయి. అంటే అప్పులు తీసుకుంటారు కంపెనీలు గవర్నమెంట్ అప్పులు ఎక్కువ తీసుకుంటారు. అది 2014 వరకు ఆ క్రెడిట్ సైకిల్ ఎక్కువైంది. ఇప్పుడు అప్పులు కట్టే టైం అయింది. ఇప్పుడు అప్పులు కట్టినప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ కూడా చాలా మంచి అయింది, లేకుంటే బ్యాంక్ అనేది కూలిపోతుంది. మీరు చూసింది ఎన్నో బ్యాంకులు కూలిపోయింది. అయితే ఎందుకంటే ఎన్పిఏలు ఎన్పిఏగా గ్రహించింది, అగ్రీ చేసింది. లేకుంటే నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ అంటే అప్పులు ఎవరు వాపస్ కట్టరు, వాటిని కూడా బ్యాలెన్స్ షీట్ ఆ పైసలు ఎప్పుడు వాపస్ రావు, కానీ గ్రహించింది అగ్రీ చేసింది. అయితే ఈ ఫైనాన్షియలీ రెస్పాన్సిబుల్ గా ఉండి ముందుకు నడిపింది. కానీ ఇంకోటి ఏంటంటే కొందరు అంటారు ఎలక్షన్ బడ్జెట్ ఇది అని. ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ ఎలక్షన్స్ కాదు ఏది కాదు, మా ఫ్యూచర్ ఇండియా 100 దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. అయితే దీనికి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ కోరుతుంది. కానీ ఇది కాక 10 లక్షల కోట్లు ఇన్ఫ్లా చేస్తే అది ఎకానమీకే బూస్ట్ అవుతుంది. అందుకే ఈసారి 30% ఎక్కువ చేసి 10 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కాలేశ్వరం కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అంటే మిషన్ కమిషన్లు కాదు. మీరు చూసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హైవేలు, ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది అద్భుత ప్రపంచంలో అద్భుతమైంది. ఇది సోలార్ ఎనర్జీ. ఇది 13 గిగావాట్స్ అంటే 13,000 మెగావాట్స్ ప్రాజెక్ట్. దాని కూడా కేటాయించారు సోలార్ ఎనర్జీ. ఒక ప్యానల్ సోలార్ ఎనర్జీ ఇక్కడ హైదరాబాద్ లో పెడితే ఒక యూనిట్ దినానికి ఒక యూనిట్ రెండు యూనిట్ ఉత్పత్తి అయితే, అదే ప్యానెల్ తీసుకొని లద్దాఖ్ లో పెడితే అదే ప్యానెల్ 7-10 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే లద్దాఖ్ లో మేఘాలు ఉండేవి, వానకాలం ఉండదు, గాలిలో దుమ్ము ఉండదు. అన్నింటిలో హైయెస్ట్ సోలార్ రేడియేషన్ ఇర్రేడియేషన్ ఇన్ ద వరల్డ్ లద్దాఖ్ లో. ఇక్కడ అదే ప్యానెల్ పెడితే 1 రూపాయి వస్తాయి, అక్కడ పెడితే 7 రూపాయలు వస్తుంది. ఇదన్నీ ప్రధానమంత్రి గ్రహించి అక్కడ 13,000 కోట్ల సోలార్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నది బడ్జెట్ లో. దానికి కూడా బడ్జెట్ కేటాయించింది. అదే కాక దాని పాలసీ కూడా అద్భుతం ఉంది. అంటే తెలంగాణ కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ సోలార్ ఉండదు, కానీ మనం కూడా పోయి అక్కడ పెట్టవచ్చు అని తెలంగాణ ప్రాజెక్ట్ అయితే. కానీ ఆ ప్యానెల్స్ అక్కడ ఉంటే ఏ రాష్ట్రం కూడా పోయి అక్కడ పెట్టవచ్చు. సో కొత్త బడ్జెట్ ప్రాజెక్ట్ టెక్నాలజీ కాక పాలసీ కూడా బ్యాకింగ్ ఉంది. అందుకే దీన్ని బడ్జెట్ విత్ పర్పస్ అండ్ కమిట్మెంట్ అని అంటారు. ఎకానమీలు పెరిగినాయంటే ఎక్కడైనా యూరోప్ లా ఇప్పుడైనా ఇక్కడ ప్రాచీన కాలమైనా బీసీస్ డ్రైవ్ ఎకానమీ అంటారు. అంటే పని చేసేటోళ్ళే వాళ్ళే ఉత్పత్తి చేస్తారు చేతులతో పని, రైతులైనా లేకుంటే చేతులతో పని చేసేటోళ్ళు. అది ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం గుర్తించింది. యూరోప్ లా ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ అంటే అక్కడ కూడా మంత్రి కానీ అక్కడ కూడా తీసుకున్నారు వాళ్ళే ఎకానమీ డ్రైవ్ చేస్తారు. అన్ని అన్ని ప్రోడక్ట్ సర్వీసెస్ చేస్తారు. దానికి ప్రత్యేకంగా ఒక విశ్వకర్మ యోజన అని స్కీమ్ పెట్టింది. బహుశా దాని మీద వీరేంద్ర కౌల్ గారు కొంచెం మాట్లాడుకుందచ్చు. అదే కాక హెల్త్ రంగమైన అగ్రికల్చర్ అయినా కూడా ఎన్నో చేసారు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది ఇంకోటి చూడాలంటే ఇది ఉచిత బడ్జెట్ కాదు, ఎలక్షన్ బడ్జెట్ కాదు, ఉచితంగాన్ని ఫ్రీ శిష్యులు ఓట్ల కొరకు చేసిన బడ్జెట్ కాదు, ఉచిత బడ్జెట్ కాదు. మన బుధరక్షయ్య గారు ఇది సురక్షిత బడ్జెట్ అంటున్నారు, సుచిత బడ్జెట్ అంటున్నారు. అంటే మన చేతితోటి మన శ్రమతోటి పనిచేసి అందరినీ సెల్ఫ్ సపోర్ట్ చేయాలి, వేరే వాళ్ళ మీద ప్రభుత్వం మీద ఆధారపడకుండా అని ఈ స్కీమ్లన్నీ పెట్టింది. దాని కొరకు సాధారణంగా ఎలక్షన్ బడ్జెట్ అంటే నేను ఇది ఫ్రీ ఇస్తా అది ఫ్రీ ఇస్తా, ఫ్రీ ఇచ్చి కాదు, మీ సొంత కాలంలో నిలబడి మీరు పనిచేసే అవకాశం ఇచ్చే బడ్జెట్ ఈ బడ్జెట్. అగ్రికల్చర్ హెల్త్ లా 2.5% అవుతుంది. కానీ అట్లానే స్టేట్స్ కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే సెక్టర్ చేసినా కూడా
ఇక్కడ ఏమో అనేది తక్కువ ఖర్చు పడుతుంది ఎట్లా అగ్రికల్చర్ ఏమి ఇవ్వలేదు ఇరిగేషన్ ఏమి ఇవ్వలేదు ఏదో పడతారు కానీ అన్నింటి లెక్కించేది మన కేంద్ర ప్రభుత్వమే కార్బన్ నెట్ జీరో అది అది కార్బన్ నెట్ జీరో బడ్జెట్ ఏది మన లద్దాఖ్ ఉన్నది ఎందుకంటే దాంట్లో పొగా కార్బన్ కాదు కార్బన్ నెట్ జీరో బై 2070 వరకు అప్పటి వరకు పొల్యూషన్ మొత్తం పోతుంది సో ఇటువంటి బడ్జెట్ పెట్టింది కానీ ముఖ్యంగా సాధారణ ప్రజలకు మిడిల్ క్లాస్ మీరందరూ గమనించవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ మీకు పోతే అది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అది 5 లక్షల నుంచి 7 లక్షలు తర్వాత స్లాబ్ కూడా 10 స్లాబ్ 7 స్లాబ్ ఉంటే ఆ స్లాబ్ కూడా తక్కువ చేసి ట్యాక్స్ కూడా తక్కువ చేసి అయితే నిజంగానే దాదాపు సగం సగం ఉంటాయి డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ సపోర్ట్ వచ్చే జిఎస్టీ అవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్స్ నాకు శాలరీ వస్తే దాని నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది డైరెక్ట్ ట్యాక్స్ అయితే సగం సగం అందాజన కూడా 14 లక్షల కోట్లు ఇది 14 లక్షల కోట్లు ఉంటుంది అంటే దీన్ని తక్కువ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ చేస్తే మిడిల్ క్లాస్ కు అది చాలా లాభం కానీ నాకు తెలిసిందంటే ఈ కొన్ని రాష్ట్రాలలో కొన్ని జాలల్లో బ్లాక్ మనీ ఎక్కువైతుంది ట్యాక్స్ ఎక్కువ చేస్తే మనకు ఆమ్దాని ఎక్కువ వస్తారు అనుకుంటారు గవర్నమెంట్ కానీ ఈయన ముందు చూపుతుంది ట్యాక్స్ తక్కువ చేసినా కూడా ట్యాక్స్ ఎక్కువ తక్కువైతుంది ట్యాక్స్ ఎక్కువ చేస్తే ట్యాక్స్ ఎక్కువ ఎక్కువైతుందని ట్యాక్స్ తక్కువ చేసుకుంటా మళ్ళీ అంతే 14 లక్షల కోట్లు సంపాదిస్తామని నమ్మకం అంటే భారతీయుల మిడిల్ క్లాస్ మీద నమ్మకము ప్రధానమంత్రి గారి ఉన్నది అందుకే ట్యాక్స్ తక్కువ చేస్తే ఆమ్దాని తక్కువ కాదు ట్యాక్స్ కట్టించుకోదు ఎక్కువ జనాభా ముందుకు వచ్చి ట్యాక్స్ కట్టాలని అది చేస్తే ఎంతో మంది మిడిల్ క్లాస్ కు చాలా లాభం కావాలి తర్వాత టెక్నాలజీ పరంగా చూస్తే నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా గ్రీన్ టెక్నాలజీస్ అయినా లిథియం అయిన బ్యాటరీస్ మనము రెండు పెట్రోలే కాక ప్రతి దాంట్లో మనకు ఆ లిథియం అయిన బ్యాటరీస్ ఉన్నాయి మైక్లో కూడా ఇళ్ళ కూడా లిథియం అయిన బ్యాటరీస్ ఉన్నాయి అది బ్యాటరీల ఎనర్జీ స్టోరేజ్ అయిపోయింది ఓ సైడ్ పెట్రోల్ మనం మెయిన్ ఇంపోర్ట్స్ పెట్రోలే ఉంటుండే కానీ ఈ నడుమ లిథియం అయిన ఇంపోర్ట్ బ్యాటరీల ఇంపోర్ట్ మన దగ్గర ఉత్పత్తి కావు దాన్ని ప్రమోట్ చేసినందుకు దాంట్లో యూజ్ చేసే రా మెటీరియల్ కు కస్టమ్ డ్యూటీస్ ఇవన్నీ తక్కువ చేసింది అయితే ఇవన్నీ కూడా నిజంగానే ఇది ఇప్పుడు ఉన్న బడ్జెట్ మనకు దేశానికి ఈ క్షమంగా ఏం అవసరం